ఉద్యోగుల మీద స్థానిక రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగింది. తద్వారా ప్రజలకు అందాల్సినటువంటి సేవలు పూర్తిగా రాజకీయ పక్షపాతంతో జరుగుతున్నట్టుగా అనేక సంఘటనలు ఈ కాలంలో జిల్లాలో జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమో సచివాలయ ఉద్యోగుల మీద ఏ రకమైన రాజకీయ పెత్తనం ఉండడానికి లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మొదలుకొని రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి వరకు మొత్తం అందరూ పత్రికల్లోనూ మీడియాలోనూ చెప్తున్నారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. ఉదాహరణకు ఈరోజు అనంతపురం నగరంలో 12 మంది సచివాలయ ఉద్యోగుల్ని వారు రిక్రూట్ అయిన ప్లేస్లో నుంచి వేరే ప్లేస్లకి ట్రాన్స్ఫర్లు చేశారు. ఎందుకు ఈ రకమైన ట్రాన్స్ఫర్లు జరిగినాయి అంటే, కేవలం గత మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరించలేదు. డబ్బులు పంచమంటేనో లేదా పలాని వాళ్ళను వేధించమంటేనో పలాని వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఓటేస్తట్టుగా ఒత్తిడి తీసుకోమంటే ఆ పని చేయలేదు అనే కారణంతో 12 మంది సచివాలయ ఉద్యోగుల్ని ఆయా స్థానాల నుంచి మార్చినారు. అదేవిధంగా యాడికిలో అక్కడ చేనేత నేస్తం అనేటువంటి స్కీమును అమలు చేసే క్రమంలో అధికారులు పై అధికారులు చెప్పిన దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి సచివాలయం వాలంటరీ ఉద్యోగులు గ్రామాలకు వెళ్ళి యాడికి మండల కేంద్రంతో పాటు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళి లబ్ధిదారుల యొక్క అర్హుల్ని ఎంపిక చేసినారు. ఈ విషయం తెలిసినటువంటి స్థానిక నాయకుడు ఆయన నేరుగా సచివాలయ అక్కడ ఉండే గ్రామ వాలంటీర్లందరినీ సస్పెండ్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి లేదని చెప్పేసి పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే ఆయన దగ్గరికి పోయి ఒత్తిడి తెస్తే 150 మంది వాలంటీర్లను ఒకే రోజే సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేసిన వారం 10 రోజుల తర్వాత ఆ 150 మంది పోయి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వేడుకుంటే తిరిగి మళ్ళీ రీఇన్స్టేట్ చేసినారు. అదేవిధంగా ఈ మధ్య ధర్మవరంలో చూస్తున్నాం, ధర్మవరం ఎమ్మెల్యే నేరుగా సచివాలయ ఉద్యోగుల్ని తన ఆఫీస్కి తన ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చిన విషయాలు చాలా వైరల్ అయినాయి. అదేవిధంగా అనేక చోట్ల ఈరోజు సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయలేక ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం నడుచుకోలేక రెండో వైపు స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిళ్ళను తక్కువలేక తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురవుతున్నారు. కొద్దిమంది ఉద్యోగం వచ్చిందని ఆనందం కంటే ఈ బాధల నుంచి తక్కువలేక ఉద్యోగాలు వదులుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు సచివాలయాలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి అధికారి చాలా స్పష్టంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు చెప్పింది అండి. ఎక్కడైతే ఈయన చెప్తున్నది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నది, ఎక్కడైతే సచివాలయ ఉద్యోగి రిక్రూట్ అవుతాడో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ డిప్యూటేషన్ కానీ చేయడానికి లేదు అని ముఖ్యమంత్రి గారు స్వయాన ఆదేశించినారు అని చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు అట్లా ఆదేశించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్లో వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్స్కు చెప్తుంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారంటే మరి ముఖ్యమంత్రి గారు ఆదేశం బయటకు ఒకటి చెప్తుంటాం లోపల ఒకటి చేయమని చెప్తారా, లేదు ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని బేఖాతరు చేస్తూ అనంతపురం లాంటి పట్టణాల్లో జరుగుతుందా? ఒక కార్పొరేటర్ అనంతపురం టౌన్లో సచివాలయంలో తనకు సీట్ వేసి ఓ టేబుల్ లేకపోతే మీ అందు చూస్తానని చెప్పేసి స్టాఫ్ను బెదిరించి సచివాలయంలోనే తనకు ఓ టేబుల్ ఇచ్చున్నాడు. ఇక్కడి వరకు ఎక్కడ ఇట్లాంటి చూడలేము. సచివాలయానికి ఈయనకు సంబంధం లేదు, సచివాలయం అనేది ఆయా అధికారులకు సంబంధించినటువంటి వేదికని. కానీ ఒక నాయకుడు పోయి స్వయాన తనకు చేరేసి అక్కడ టేబుల్ వేసి పెట్టాలా? నేను అనుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడికి పిలిపించగలను, నాకు అంత పవర్ ఉంది, నేను వరుసగా 3-4 సార్లు గెలిచాను కాబట్టి నాది చాలా పవర్ఫుల్ నాయకుడిని నేను అని చెప్పేసి చెప్పి అక్కడుండే సచివాలయ ఉద్యోగులు బెదిరిస్తున్నాడు. నిన్న యాడికి మండలంలో చూసినాం మనం, పుట్లూరు మండలంలో అక్కడ ఎంఆర్ఓ గారు సీట్లో ఉన్నారు. గ్రామానికి సంబంధించిన కడవకల్లు అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పేదలు భూమికి సంబంధించిన సమస్య మీద అర్జీ ఇచ్చడానికి వస్తే ఆ కడవకల్లు గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ సిపి నాయకుడు, ఆయన ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, సర్పంచ్ కాదు, పోటీ చేసిన అభ్యర్థి కూడా కాదు, కేవలం వాళ్ళ పార్టీ నాయకుడు అనే పేరుతో ఎంఆర్ఓ గారు ఆఫీసులో ఉంటే ఆఫీసు బయటికి పోయి ఆ అర్జీలు ఇచ్చేకొచ్చినటువంటి పేదలతో తానే అర్జీ తీసుకున్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఫోటోలు కూడా పత్రికల్లో వచ్చినాయి. మేము అడుగుతున్నాం, ఇదేమో ప్రజాస్వామ్యమా లేకపోతే మీ రాజరికమా? ఈ రకమైన వేధింపులు, ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేసే ఇట్లాంటి చర్యలు కనుక మానుకోకపోతే ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు వేసి ప్రజలకు ఏ రకంగా దూరమైందో ఈరోజు సచివాలయ ఉద్యోగుల్ని వేధింపులకు గురి చేసి రాజకీయ పక్షపాతంతో తమ అనుయాయులకు పనులు చేసేటట్టు
ప్రత్యర్థి పార్టీలకు లేదా ఏదైతే వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా లేరో వాళ్ళందరినీ ఈ రకంగా వేధింపులకు పాల్పడితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. ఈ రకంగా అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసి, అక్రమంగా సస్పెండ్ చేసి, సస్పెండ్ అయిన వాళ్ళు తిరిగి రీఇన్స్టేట్ చేసి తమకు అనుచరులుగా తమ అనుయాయులుగా మార్చుకుంటున్నటువంటి రాజకీయ జోక్యాన్ని నివారించండి, ప్రజా సంక్షేమానికి సచివాలయాలు ఉపయోగించండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శాశ్వత ప్రాతిపదిక మీద రిక్రూట్ చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. సరే, ప్రస్తుతానికి ఇది టెంపరీ పీరియడ్, ఈ పీరియడ్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫెషనల్ పీరియడ్ పూర్తయితేనే తిరిగి పర్మనెంట్ చేస్తారండి. కానీ ఇప్పుడు చూస్తే 12 రకాల పరీక్షలు పెడతారంట, ఈ 12 రకాల పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళను మాత్రమే పర్మనెంట్ చేస్తారట. ఈ లోపు వాళ్ళకి ఇచ్చే అరాకుర వేతనాలు లేదా ఉద్యోగ భద్రత లేని పరిస్థితి, రాజకీయ నాయకుల మాట వినకపోతే, అధికార పార్టీ నాయకుల మాట వినకపోతే ఈ మాత్రం జీతం కూడా రాదేమో అని చెప్పేసి భయంతో ఈరోజు వాళ్ళ అనుచరులుగా మారిపోతున్నారు. అందుకని ఈ అవకాశం తీసుకుంటున్నారు. పర్మనెంట్ అయితే ఈ పరిస్థితి ఉండదు. పర్మనెంట్ చేయకపోవడం వల్ల వారికి సగం జీతం లేదా తరకొర జీతం, దాంతోపాటు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి. దీన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఈ రకమైన జోక్యం పెరిగింది. కాబట్టి మేము కోరుతున్నాం వాళ్ళు పర్మనెంట్ చేయండి, శాలరీస్ పర్మనెంట్ శాలరీస్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు స్వతంత్రంగా పనిచేయించడానికి వీలవుతుంది. తద్వారా ప్రభుత్వం చెప్పే, ముఖ్యమంత్రి గారు చెప్పే రాజకీయ పక్షపాతం లేకుండా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినారని కాదు, నిజమైన అర్హులందరికీ మేము పథకాలు అమలు చేస్తామని చెప్పే మాటకు నిజంగా అర్థం జరుగుతుంది. ఆ పద్ధతిలో వ్యవహరించమని